హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. ఈరోజు వీడియో నుండి ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనం ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి మనం బయట నుంచి అనేక ప్రోడక్ట్లను తెస్తుంటాం కదా, అవి ఎక్కువ డబ్బులు పెట్టి కొంటామండి. అలా ఎక్కువ డబ్బులు పెట్టి కొనకుండా మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే మనం ఈ ఫ్లోర్ క్లీనింగ్ని లిక్విడ్ని మనం తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి తయారు చేసుకోవటం. ఈ లిక్విడ్ని మనం ఉపయోగించినప్పుడు రూమ్ అంతా మంచి స్మెల్ వస్తుందండి. ఇది ఏ విధంగా తయారు చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఇలా ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. ఈ బౌల్లోకి 2 టీ గ్లాసులంత వాటర్ పోసుకొని, ఇక్కడ చూపిస్తాను చూసారా, మజా బాటిల్ వాటర్ అంత లిక్విడ్కి నేను క్వాంటిటీగా నేను ఇంత చెక్క వేసానండి. ఈ చెక్క సరిపోతుంది. ఈ చెక్క వాటర్లో బాగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఈ వాటర్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాయిల్ అయినప్పుడు చెక్కలు ఉన్నటువంటి ఔషధాలు మొత్తం ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. ఇలా మజా బాటిల్ వాటర్ అండి, మీకు కొలత కోసం చూపిస్తున్నాను. ఈ మజా బాటిల్ పైన ఎల్తుగా ఉంది కదా, ఆ ఎల్తున్న వాటర్ ఇందాక నేను చెక్కలో వాటర్ పోసాను కదా, ఈ వాటర్ పోసాను అనమాట. కొలత కోసం ఈ బాటిల్ మీకు చూపిస్తున్నాను. ఈ బాటిల్ అంత లిక్విడ్ అండి ఇప్పుడు మనం తయారు చేయబోయేది. ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ బాటిల్ ఉన్న వాటర్ అన్నింటిని దీంట్లో ఇలా పోసేసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఇందాక మనము చెక్కని వాటర్లో పోసి బాయిల్ చేసాం కదా, ఆ వాటర్ని ఈ వాటర్లోకి కలిపేసేయాలండి. ఆ చెక్క పడకుండా ఇలాగ వడగట్టేసుకోవాలి. వడగట్టేసుకొని వాటర్ అన్నిటినీ ఈ కలిపేసుకోవాలి. ఇది చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుందండి. ఇది మనం ఉపయోగించడం వల్ల రూమ్ అంతా మంచి స్మెల్ వస్తుందండి. చిన్నపిల్లలు ఈ సమ్మర్లో కింద ఆడుతూ ఉంటారు కదా, అప్పుడు నేలపైన అనేక క్రిమి కీటకాలు ఉంటాయి, చిన్న చిన్న పురుగులు ఉంటాయండి, అవి మనకి కంటికి కనపడవు. ఇది వాడటం వల్ల అవి కూడా అవి చిన్నపిల్లలు దరిచేరమండి. ఆ తర్వాత గుప్పిడంత కల్లుప్పు వేసుకోవాలి దీంట్లోకి. ఈ ఉప్పు కరెక్ట్గా నేను చూపించే వాటర్కి కొలత సరిపోతుందండి. ఆ తర్వాత కర్పూరం బిళ్ళలు, గడ్డ కర్పూరం అన్న వేసుకోవచ్చు, లేదంటే ఇలా కర్పూరం బిళ్ళలన్న తీసుకోవచ్చు. 15 కర్పూరం బిళ్ళలు తీసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసేసి ఈ విధంగా వాటర్లో కలిపేసేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని వాటర్లో కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది స్ఫటిక అండి. మన ఇంటికి కడతాం కదా, గుమ్మాన్ని కడతాము, ఆ స్ఫటిక అన్నమాట. ఇది నాకు 10 రూపాయలేనండి. ఈ చిన్న మొక్కలు 2 10 రూపాయలకే ఇచ్చారు. కేజీ 40 రూపీస్ మాత్రమే ఉంటుంది. తక్కువగా రేటేనండి, ఇది ఎక్కువ రేటు కూడా ఉండదు. ఇప్పుడు మనం తయారు చేసే లిక్విడ్కి ఈ చిన్న ఒక స్ఫటిక సరిపోతుంది. దీన్ని ఇట్లా రోట్లో వేసి దంచుతున్నాను. ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మెత్తగా బాగా దంచుకొని పౌడర్లా చేసుకోవాలండి. ఇది గట్టిగా ఉంటే వాటర్లో కరగదు కదా, ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మిక్సీలో వేస్తే మిక్సీ పాడైపోతుంది, అందుకని ఇలా రోట్లో వేసుకొని మెత్తగా పౌడర్లా చేసేసుకోవాలి. ఇది మాత్రం చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుందండి. మనం ఫ్లోర్ క్లీన్ చేసినప్పుడు ఇది బాగా మెరుస్తుంది మన ఫ్లోర్ బాగా. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని ఈ వాటర్లోకి కలిపేసేసుకోవాలి. ఇలా వాటర్లో మనం వేసిన పదార్థాలన్నీ బాగా కరగాలి. ఇలా కరగటానికి ఒక కర్ర తీసుకొని వాటర్ని ఈ విధంగా బాగా తిప్పాలండి. అలా 3 మినిట్స్ సేపు తిప్పుతూనే ఉండాలి. అప్పుడు తొందరగా మనం వేసిన పదార్థాలు మొత్తం ఈ వాటర్లోకి బాగా కరిగిపోతాయి. ఇలా కరిగినటువంటి వాటర్ని మనము బాటిల్లోకి స్టోర్ చేసుకోవచ్చు. మనం తయారు చేసిన లిక్విడ్ 1 మంత్ వరకు మనకి వస్తుందండి. మాకు ఫ్లోర్ అంతా వైట్గా ఉంటుంది, డైలీ యూజ్ చేస్తానండి ఈ వాటర్ని. ఇది మాకు కరెక్ట్గా 1 మంత్ వస్తుందండి ఈ వాటర్. ఇలా బాటిల్లోకి స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకున్న వాటర్ని ఏ విధంగా ఇప్పుడు యూజ్ చేసుకోవాలో చూద్దామండి. ఇలాగ టబ్లో కానీ బకెట్లో కానీ మనం క్లీన్ చేయడానికి వాటర్ తీసుకుంటాం కదా, ఆ వాటర్లోకి చిటికెడంత పసుపు వేసుకోవాలండి. ఇలా చిటికెడంత పసుపు వేసుకున్న తర్వాత ఇందాక మనము బాటిల్లోకి తయారు చేసిన లిక్విడ్ తీసుకున్నాం కదా, ఆ బాటిల్ మూతతోటి 3 మూతలు లిక్విడ్ వేస్తే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇది చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది. ఫ్లోర్ పైన ఉన్నటువంటి దోమలు, ఈగలు, అవి బొద్దింకలు అలాంటివి ఏమి రాకుండా చేస్తుంది. మంచి స్మెల్ వస్తుంది కదా, మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని కూడా పోగొడుతుందండి. పసుపు, ఉప్పు ఇవి నెగిటివ్ ఎనర్జీ పోవడానికి మనం యూజ్ చేస్తాం కదా.
ఈ చెక్క మనకి పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఉపయోగపడుతుందండి. ఈ లిక్విడ్ని ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, అసలు ఎంత క్లీన్ అవుతుందో మీకే అర్థమవుతుంది. ఇక్కడ నేను క్లీన్ చేస్తున్నా చూడండి. ఇలా క్లీన్ చేసేటప్పుడే ఫ్లోర్ అనేది కొంచెం షైనింగ్గా కనిపిస్తుంది కదా. ఎక్కువ డబ్బులు పెట్టి మనం బయట ఎలాంటి లిక్విడ్ కొనకుండా మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఈ విధంగా ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ని తయారు చేసుకొని వచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.